वास्तव में ज्ञानमुना सोयुना रैतोंडिन अन्नम नागेळ्ळु ना मेत्तुलु नोट्ल पोतुना निजंगाने मानवत्वं उन्न मनुषुलैते स्थानिक शासन सभ्युडु इब्राहिंपट्नं शासन सभ्युडु ईडिकि वच्चि मी मध्यलो कूर्चोनि मी कष्टमेदो मी नष्टमेदो ప్రభుత్వంతోని సమస్యను ఎట్లా పరిష్కరించాలో మీతోని చర్చించుండేవాడు. ఇవాళ ఆయన ఆనాడు మేమందరం మోసిన వీళ్ళైతే భుజాల మీద మోసేది మోసిన వాళ్ళంతా ఎన్నో ఉన్నారు, మావాడు కట్టుకున్నాడు ఎక్కువ మోసేది, అందరు కలిసి మోసిన సుధీర్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ ఉన్న సమస్యను వదిలేసి మూసిలో బుద్ధి తీస్తాడట. ఊర్లో ఉన్న రాయినియలేమోనంట ఏట్లో ముందు పెద్ద బండరాయి తీస్తాడట. సిగ్గునాళ్ళ సుధీర్ రెడ్డి నీకు మేమందరం కష్టపడ్డాం, మేమందరం తిరిగినాం, గల్లి గల్లి తిరిగిన వీళ్ళైతే కనిపించిన వాళ్ళకల్లా కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకి దాణం పెట్టి నేను గెలిపించాను. గెలిపించినది ఏమన్నా పాపమా? నేను గెలిపించిన పాపానికి ఇవాళ వీళ్ళని నిడువని నీడ లేకుండా చేసి నడిబజార్లో పడేసి ఇక తగుదినమ్మా నువ్వే మూసిలో చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు నాయన అడుగుడు అన్న భూములు ఉన్నాయా? ఏంది నీ లెక్క? ఇక 36 రామన్న ఎత్తున ధర ఎత్తున్నాడు 35 అని మరి నాకైతే సరిగ్గా ధర తెలియదు. సరే ఎంత పోతే పోయి నీకు ఆయన ఇష్టం, ఆయన అప్పుడు పోయిందో ఏమైందో, కానీ ఇయాల ఈలో ఉన్న 22 ఎకరాల భూమి మీద నీకు అనుబడదా? లేకపోతే ఆ ముంచారెడ్డి కాడ కాంట్రాక్ట్ వచ్చిందా, నా రేగులేషన్ కాడ కనుబడదా? నాకైతే అర్థమైతే లేదు. ఇవాళ ఈ ముగ్గురు కలిసి నీకు తెలుసు ఆయన తినకి ఏమాట ఇష్టం, ఒక ఆయన మూడు ముక్కలు అయితే ఇష్టం, ఇంకొక ఆయనకు అందరు బాగా ఇష్టం. ఇవాళ మీ బంధువులంతా అందరు బాగా అయిపోయి ఒక రోజు కొత్తపేట లోపల ఉన్నారంటారు, రెండో రోజు కోయడల బయట పడేసినామంటారు. ఇక సబితక్క మంచిరెడ్డి సుధీర్ రెడ్డి కలిసి మూడు ముక్క దాకా అడుతున్నారు ఉన్న రైతులతో, ట్రైడర్స్ తో, ఆటోలు నడుపుకున్న కొంచెమైనా ఆలోచన చేయండి. ఎందుకు గెలిపించారు మనల్ని వీళ్ళను? ఎందుకు మనల్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు? ఏ సమస్యల మీద మనం మాట్లాడతామని మనల్ని ఎన్నుకున్నారు? కనువ తీసేసినాడు, పార్టీ మారినాడు, అభివృద్ధి కోసమే పార్టీ మారినా చెప్తారు కదా, మరి ఇది అభివృద్ధి కాదా? ఇవాళ ఈ కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మీ మీద లేదా? Subscribe us and press the bell icon for more interesting updates.